విజయనగరం జిల్లా వ్యాపార మార్కెట్ కమిటీ ఆవరణలో రైతుపై విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే అప్పల నర్సయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు విత్తనాలు ఎరువులు తదితర వాటి కోసం రోడ్డు ఎక్కకుండా ఉండేందుకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ముందు చూపుతో రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. వ్యాపారాన్ని పండుగ చేయాలన్న ఆలోచనతో అన్ని రకాల సేవలు రైతుల వద్దకే అందజేశారని తెలిపారు. జగదీశ్ సార్ అదే విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం వారి పొలాల్లో వరి పంట ముందుగా ఈ నవలంగలు వేసి ఆ భూమి సారాన్ని పెద్ద మన ప్రభుత్వం దాన్ని భారీ ఎత్తున పెద్ద రైతు కూడా వరి పంట ముందుగా వేసి వారి పొలాన్ని చేయాలి. ఏదైతే గత ప్రభుత్వం వ్యవసాయం దండగా అని చెప్పేసి అప్పుడు ముఖ్యమంత్రి చెప్పారో వ్యవసాయం అనేది ఒక పండుగలో రైతులు ఉండాలని ఆలోచనతోనే ముఖ్యమంత్రిగా ఆయన పదవి బాధ చేపట్టినంటే మీకు తెలుసు రైతులకు ఇవ్వాలి ఇస్తామని చెప్పిన ఆ రోజు 12,000 రూపాయలు ఏదైతే ఇస్తా ఉన్నామో మరి ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈరోజు ఒక వినూత్నమైన ఆలోచన ఈరోజు సచివాలయ వ్యవస్థ విధంగా ముఖ్యమంత్రి గారు ఆలోచన రైతు అన్నవాడు రోడ్డెక్కి వ్యవసాయం చేసుకోవడానికి ఇబ్బంది పడకూడదని ఆలోచనతోనే ఈ రైతు భరోసాలో పెట్టడం అనేది ఒక మంచి ఆలోచన అనేది మనందరం తెలుసుకోవాలి ఈరోజు. అందుకే ఈ రైతు భరోసా కానీ పెట్టిన వచ్చిన తర్వాత చాలామంది వచ్చి దీని తాలూకా పనితనం ఏ విధంగా ఉంది చూసి ఆశ్చర్యపోతున్నారు. ఈరోజు ఈ విధంగా ఈ రైతు భరోసా కేంద్రాలు మన రాష్ట్రంలో పెట్టాలి అనే ఆలోచన ఈరోజు పక్క రాష్ట్రాలు కూడా వస్తుంది. ఈరోజు ఎందుకంటే ఈరోజు భారతదేశం అంతా కూడా వ్యవసాయం మీద ఆధారపడిన దేశం అంది భారతదేశం. ఈ వ్యవసాయం లేకపోతే చాలా ఇబ్బంది పడే పరిస్థితి భారతదేశం కాబట్టి ఈరోజు వ్యవసాయ రంగంలో మౌలికమైన అన్ని ఆలోచనలు కూడా ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. ఈరోజు అందుకే రైతుకు సంబంధించి ఇంకా వర్షాలు పడక ముందే ఈరోజు విత్తనాలు ఇచ్చే కార్యక్రమం. నేను ముఖ్యమంత్రిగా వ్యవసాయ సలహా మండలి బోర్డులు కూడా పెట్టి ఒక మండలానికి 10 దినాలకు కూడా మీటింగ్లు పెట్టుకొని ముందు అడిగినప్పుడు రాష్ట్రం గత సంవత్సరం వర్షాలు బాగుపడ్డాయి ముందస్తుగా నీరు రిలీజ్ చేయమని చెప్పి అంటే ఈరోజు తాటిపూడి లాంటి కూడా ముందస్తు వాటర్ కూడా రిలీజ్ చేసే పరిస్థితి కూడా ఉన్నాయి. ఈరోజు ఇంకా ఇప్పుడే ఎడిగాను కూడా ఇగో ఇంకా ఈరోజు సుమారు మనకి 13 ఏఆర్పికి ఎంత బాగుంటే విత్తనాలు సప్లై చేస్తున్న ప్రభుత్వం చెప్పేసి రేపు అధికారులకు ఏమో మేము ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్ చెప్పడం జరిగింది. దాని ప్రకారం ఈకే చేయించుకున్న ప్రతి ఒక్కరు కూడా రోడ్డెక్కకుండా చేయాలని ఆలోచన ఈరోజు జగన్మోహన్ రెడ్డి కాబట్టి రైతు ముందుగా ఈ వ్యవసాయం సంబంధించి అన్ని కార్యక్రమాలు కూడా మొన్న ముఖ్యమంత్రిగా చేయ సంబంధించి తక్కువ రేట్లతోనేమో అడ్డికేమో ఈ వ్యవసాయం చాలామంది రైతులకేమో 10 మూట్లు లేకపోతే అద్దెకి తక్కువ ధరకు ఇచ్చే కార్యక్రమం కూడా మన ముఖ్యమంత్రి చేసుకోగా మనం చేసుకున్నాం. అలాగే ఈరోజు చైర్మన్ మీకు తెలియజేసుకోండి ఈరోజు ఒక బాధ్యతగా మీరు ఫీల్ అయ్యి ఆ కార్యక్రమాన్ని నెరవేర్చాలి ఈరోజు.